దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారని మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ మిర్దొడి మండల ఇన్ఛార్జిగా నియమింపబడిన ఎంపీ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా మిర్దొడి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, నిధులు మరియు నియామకాలకు ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక దుబ్బాక సిద్దిపేట రెండు కళ్ళు అన్న హరీష్ రావు గత 6 సంవత్సరాలుగా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇక అదేవిధంగా మూర్గు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ తుమ్మకుంట నర్సిరెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, సురేష్ షెట్కార్, జిల్లా నాయకులు చెన్నై భూపాల్ గౌడ్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 4 కోట్ల ప్రజల యొక్క బాగుకు దుబ్బాకకు ఒక అవకాశం వచ్చింది. దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీని జెండాను ఎగరేయండి. ఇది మా కోసం, మన కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం, మన బిడ్డల కోసం, మన సోదరుల కోసం, మన ఆడబిడ్డల కోసం, ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కోసం ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఇక్కడ ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా.